హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సుబ్బు వంటలకు స్వాగతం. ఈరోజు మీ ముందుకి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటనుకున్నారా, బర్దా బిర్యానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కొత్తగా ఉంది, ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో అయితే అందరు నచ్చారు, అంత బాగుంది, సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసుకుని తినండి. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. అంత బాగుందన్నమాట. ఇప్పుడు చేసే విధానం ఎలాగో చూపిస్తా ఫ్రెండ్స్. ముందు మనం కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద. 2 స్పూన్లు ధనియాలు, మనం బిర్యానీ వేసుకుంటాం జీలకర్ర 1 స్పూను వేసుకొని ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం. 4-5 పచ్చిమిరపకాయలు, 2 చిన్నుల్లిపాయలు, 2 పెద్దుల్లిపాయలు మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం అలాగా వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకొని మనము బిర్యానీకి ఎన్ని ఎసురు పోసుకుంటాం, మన నేను అయితే 2 గ్లాసులు బిర్యానీకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. మీరు చూసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 3 గ్లాసులు యాడ్ చేసి అందులో 1 స్పూను సాల్ట్ యాడ్ చేశాను. చాలాపోతే తర్వాత మనం బిర్యానీ వండుకునేటప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. ఆవి అనేది తెరలాలి. తెరిలిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు అయితే ఆయిలో పెట్టుకోవాలి. 5లో పెట్టుకొని 5 నిమిషాలకి తెరిగిపోతాయి. ఆ తెరిలిన తర్వాత మనము చికెన్ శుభ్రం కడుక్కొని, బోన్లెస్ కావాలి, శుభ్రం కడుక్కొని మనం ఆ వాటర్ ఒక తెరిలిన తర్వాత వేసుకోవాలి. మనకి ఈ లోపల ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ చికెన్ మొత్తం బాగా మరిగిపోయింది. మన ఛానల్ ఎవరన్నా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో పెట్టండి. మళ్ళీ మూత పెట్టుకొని నాకైతే 5 నుంచి 15 నిమిషాలు పట్టింది. వాటర్లో యాడ్ చేస్తాం కదా, మనకు అన్ని ఉడకాలి కదా చికెన్. 5 నుంచి 10 నిమిషాలు పట్టింది. మనము చూసుకోండి, అప్పుడప్పుడు మధ్యలో చూసుకోండి, ముక్క చిదురు కాకుండా ఉండేటట్టు చూసుకొని కొంచెం గట్టిగా ఉండగా తీసుకోవాలి. మనం ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత వాటర్ తీసుకోకుండా సపరేట్గా మనం చికెన్ తీసుకోవాలి. చికెన్ ఉల్లిపాయలు తీసుకొని మిగిలిన వాటర్ అందులో ఉంటాయి కదా, మనం కొలత ప్రకారం పోసుకుందాం కదా, ఆ వాటర్ ఒకసారి వడకట్టుకోవాలి. మనం వేసినవన్నీ పక్కకు వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత మళ్ళీ బాండీ పెట్టుకొని 1 పెద్దుల్లిపాయ కట్ చేసుకొని పొడుగ్గా ఆ గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకి గిన్నెలో తీసుకోవాలి. గిన్నెలో తీసి శుభ్రంగా 1 గోల్ లేకుండా తీసుకొని ప్లేట్లోకి అలా తీసుకొని అందులోనే మళ్ళీ అదే కళాయిలోనే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆ నూనె చాలదనుకో వేసుకోవచ్చు, లేదు నెయ్యి అయినా సరే కొంచెం వేసుకోవచ్చు, కానీ మన టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక పెద్దుల్లిపాయ, మరాఠీ ముక్క, దాల్చిన చెక్క 1 ఇంచె, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఎన్ని మనం బిర్యానీలోకి ఎలా వేసుకుంటామో అంతే వేసుకోవాలి. 4-3 లవంగాలు, యాలుక్కాయలు, 1 బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి సరిపడా అల్లముల్లి పేస్ట్ వేసుకొని అవి కూడా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు, బాగుంటుంది. ఒకసారి అప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిందా అక్కడ మన సిమ్లోనే పెట్టి ఎన్ని వేయించుకోవాలి. ఇలా మాత్రం పెట్టుకోవద్దు, అడుగు మాడి పట్టేస్తుంది అన్నమాట. మనకు నూనె అన్నీ సపరేట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్నాం కదా ముందు చికెన్, ఆ చికెన్ని మళ్ళీ ఆ కళ ఆ నూనెలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. ఇందాక ఐలో పెట్టాం కదా, ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, మంట తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉడికింది కాబట్టి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి నేను 1/2 స్పూన్ వేసాను. మిరియాల పౌడర్ కూడా వేసాను, 1/2 స్పూన్ వేసాను. పసుపు 1 స్పూన్, కారం రుచికి సరిపడ, సాల్ట్ ఇవన్నీ వేసి ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకు నూనె సపరేట్ అవుతుంది కదా. అయిన తర్వాత మనం మళ్ళీ ఇందా తీస్తాం కదా ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ, పెద్దుల్లిపాయ, అవి వేస్ట్గా పడేయబాకండి. అవి మళ్ళీ అలా నలిపేసి కూరలోనే వేసుకోండి, చాలా బాగుంటుంది. మనకు ఆ రుచి అనేది ఏంటో తెలుస్తుంది అన్నమాట. వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకున్నాము. కలుపుకొని అలాగా స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే మనకు ఉడికింది కదా మళ్ళీ ముక్క చిదురు కాకుండా ఉండాలి కదా, అందుకని చెప్పి స్లోగా కలుపుకొని మనం వాటర్ సపరేట్ చేస్తాం కదా ఇందా చికెన్లో నుంచి, ఆ వాటర్ మళ్ళీ ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక
ఒక గంట చేపు బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. నానతే కదా ఆ బియ్యం మనం ఈ వాటర్లో వేసుకోవాలి. వేసుకొని అన్నీ సదరంగా అలా గంటతోటి అనుకొని, ఎందుకంటే మనం వేసేటప్పుడు ఎక్కువ తప్పులు పడతాయి కదా, అందుకని చెప్పి మనం సదరంగా అలాగ అనుకొని సాఫ్ట్గా మనం మూత పెట్టుకోవాలి. నాకైతే 10 నుంచి 20 నిమిషాలు పెట్టింది చేయటానికి. అలా చేసిన తర్వాత మనం ఒక్కసారి మధ్యలో మూత తీసి ఎలా ఉంది, మనకు ఉప్పు సరిపోయిందా లేదా పొలుగ్గా ఉందా అని మనకి చూసుకొని ఒకసారి అలా కలుపుకొని అప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మనకి అసలుకి ఇష్టపడిన వాళ్ళు అంటే 100 రూపాయలు అంత బాగుంటుంది అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ ఎవరైనా మొదట చివరిదా చూడండి, చివరిదా చూస్తేనే నేను ఎలా చేశానన్నది మీకు అర్థమైంది. మీరు ఎప్పుడైనా చేసుకోవటానికి చాలా బాగుంటుంది. అప్పుడు తర్వాత ఫుడ్ కలరు, మనం ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ముక్కలు చెదురు కాకుండా, అన్నం చెదురు కాకుండా అలా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఎంత ఉడికింది ఇప్పుడు 75% మాత్రమే ఉడికింది. ఇప్పుడు దాకా 5లో పెట్టుకున్నాము, ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి. ఆ సిమ్లో పెట్టుకొని అన్నం అంతా అలా సదరం చేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5లో మాత్రం పెట్టుకున్నారనుకో అడుగు పెట్టేసిద్ది. మనం ఈ లోపల ఆ సిమ్లో పెట్టి ఆ నీరు తీసేటప్పటికి గోధుమ పిండి తీసుకొని మన ఇంట్లో ఎంత చేయగలుగుతాము, ఎంత మట్టు చేసుకోవాలో అంత మట్టుకు ఉప్పు వేసి నూనె వేసి మెత్త కలిపి ఒక గంట చేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మనము ఆ రొట్టె చేయడానికి అంత సాఫ్ట్గా బాగా మెత్తగా వచ్చింది అన్నమాట. అలా రొట్టె చేసుకొని మనకు పెద్దది కళాయి ఉండిద్ది కదా, ఏదంటే నాన్ స్టిక్ది అయితేనే బాగుంటుంది. ఆ నాన్ స్టిక్ బాండి మీద మనం ఈ చపాతి కొంచెం పెద్దగా చేసి మనం రోజు చేసుకునే దానికంటే కూడా కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలి. దానికి సరిపడ చేసుకొని ఆ బాండీలో ఈ రొట్టెని వేసి, ఈ రొట్టెని వేసినాక ఆ రొట్టెలోకి ఎంత పెట్టిద్దో బిర్యానీ, ఆ బిర్యానీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనకి కనిపించకుండా, ఏంటి బిర్యానీ కనిపించకుండా పూర్తిగా మూసేసుకోవాలి. అతుక్కుపోయింది ఆ వేడికి విడిపోదు అసలుకి. అలా పూర్తిగా మూసేసి, మూసేసిన తర్వాత మనకి రౌండ్గా ఉందా లేదా అని చూసుకొని కొంచెం అలాగ బ్రష్ చేస్తే మనకు గుండ్రూటుగా వచ్చేసిద్ది. ఆ గుండ్రూటుగా వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి తీసుకొని చుట్టూరు అలాగా నేసుకున్నామనుకో సిమ్లో పెట్టుకున్నప్పుడు, బండి పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అలా నూనె కొంచెం, అదే నెయ్యి సారీ, ఆ నెయ్యి కొంచెం లైట్గా అలా తిప్పుతూ ఉంది. మళ్ళీ వేరేది పెండం పెట్టుకోవాలి. మనకు సరిపడేది ఏదైనా పర్లేదు, పెండమే కావచ్చు లేదా అంత కళాయి ఉండా సరే పెట్టుకోవచ్చు. అలా మూత పెట్టుకొని మనము కొంచెం చేపు అంటే సిమ్లోనే పెట్టుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనకి చపాతి ఎంతసేపటికి మనకి వచ్చి వేగిద్దని సంగతి తెలిసిద్ది కదా, అప్పుడు మళ్ళీ ఇటువల్లకి తిప్పుకోవాలి. ఇటువల్లకి తిప్పుకొని 2 వల్ల గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఎంత కొత్తగా, ఎంత డిఫరెంట్గా ఉందో, మనం ఒకటి తినేది ఇంకో 2 తినాలనిపించింది. వా, ఏముందిలే ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్, చూడు ప్లేట్లో తీసుకున్నాను. మన ఛానల్ అనక నచ్చితే ఫస్ట్సారి ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, పొడి పొడి ఆడితే మెతుక్కు మెతుకు తగలకుండా ఎంత బాగుందో ఫ్రెండ్స్. మీరు కూడా అలా చేసుకోండి, చాలా ఇష్టపడతారు. బాయ్ ఫ్రెండ్స్. పెరుగు చట్నీ, ఈ చట్నీ లేకపోతే సూపర్.